పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం కస్బా పెంటపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక మూడో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు జేవీకే కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కస్బా పెంటపాడు జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాయలు పి జ్యోతి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ పీతల సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పేద ప్రజలకు వరం లాంటిదని కొనియాడారు. అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థిని విద్యార్థులు చదువులో బాగా రాణించాలని కోరారు. విద్యా కమిటీ చైర్మన్ రావూరు చెన్నకేశవ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు స్కూల్కి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ దాకే లక్ష్మి, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, చోడగిరి పెదబాబు, మాజీ సర్పంచ్ చోడగిరి చినబాబు, మాజీ ఉప సర్పంచ్ మేడపరెడ్డి బొమ్మనాయుడు, మల్లెల వెంకటస్వామి, గోక వెంకటేశ్వరరావు, మిరియాల భాస్కర్ రావు, విద్యా కమిటీ మెంబర్స్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి పిల్లల్ని విద్య మీద ఎక్కువగా ఆయన కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలు లేనటు వాళ్ళు ఉన్నటు వాళ్ళు అందరూ కూడా చదువుకోవాలి, చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మరి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుతో ఆయన మీ జగనన్న విద్యా కానుక అనేది సంవత్సరానికి సరిపడగా ఏమేమి కావాలన్నీ కూడా తల్లిదండ్రుల మీద బాధ్యత లేకుండా పిల్లలకి మరి స్కూల్లో మరి భోజనం కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ భోజనం కూడా కొంతమంది తింటలేదు అన్నారు, 50 మంది తింటున్నారు, 300-650 మంది మన స్కూల్లో ఉంటే మరి 50-60 మంది తింటున్నారని మరి లెక్కలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇదో అందరూ కూడా ప్రభుత్వం అన్నీ పెడుతుంది ఏ రోజు ఏంటని మరి అది విధంగా అన్నీ కూడా సమకూర్చున్నారు కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా మరి తల్లిదండ్రుల మీద భారం కాకుండా మీరు కూడా మా స్కూల్లో ఏదైతే టైంకి పెడుతున్నారు ఒక రోజుని 12-1 గంట దాటితే శంకేశ్వర గారు ఏమో ఫోన్ చేసి మరి ఇక్కడ నుంచి ఎలాగైతే కుదరదని చెప్తే ఆ రోజు 10:30-11 గంటల లోపల మరి భోజనం తీసుకొచ్చేస్తున్నారు కనుక మీరు ఇక్కడే భోజనం చేసి అలా అందులో భాగంగా మరి మన జ్యోతి నారాయణ గారు మన స్కూల్ హెచ్ఎంఐయాక ఒక క్రమశిక్షణ అనేది చాలా మట్టి పాటిస్తున్నారు. పిల్లలు రోడ్డు మీదకి రావడం కానీ అలాగే వాటర్ ప్లాంట్ దగ్గర రావడం కానీ ఇటువంటివి కూడా చాలా వరకు తగ్గినాయి. అలాగే కుటుంబంలో ఏదైనా ఆ రోడ్డు అవతల తిరిగి మోటార్ సైకిల్ అయ్యి తిరుగుతూ ఉంటే మేము కూడా అందరికీ చెప్పి వాళ్ళని కూడా బయటవంతులు చేస్తున్నాం. ఎవరు కూడా చాలా తక్కువ తగ్గారు. ఇక ముందు కూడా మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు కూడా కాన్స్టేబుల్ స్కూల్ వదిలేట్ అయ్యింది, ఆయన కూడా కాన్స్టేబుల్ చెప్పాలన్నారు. అలా అందులోకి మన సచివాలయ శాఖ కానిస్టేబుల్ గారు ఆవిడ కూడా వస్తారు. రేపు నుంచి మనం వరకు సెలవులు రాలేదు వస్తారు. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాల గవర్నమెంట్ మన అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చెప్తున్నారు మేడం గారు ఆ స్కూల్లో పిల్లలు మన ఈ మన స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్ మానేసి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నారని మరి ఆ మేడం గారు చెప్తున్నారు. మీరు కూడా ఆ తోటి పిల్లలకి చెప్పి మన గవర్నమెంట్ స్కూల్లో చేస్తే మరి అన్ని వస్తువులు మనకి ఎక్కడే ఉన్నాయి, హిందీ ఉంది, ఇంగ్లీష్ సోషల్ ఉంది, ఇవన్నీ కూడా మన స్కూల్లో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా చెప్పి స్కూల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా మీరు చూడాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రభుత్వంలో పిల్లల కోసం చాలా ఎక్కువగా ఆలోచించి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటూ అలాగే మీరు కూడా యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, హెచ్ఎం గారు చెప్పినట్టుగా షెల్ఫ్గా పెట్టుకుంటున్నారని కాకుండా బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని విద్యా కమిటీ చైర్మన్గా నా కోరిక. అదే కాకుండా చిన్నబాబు గారు స్థలం ఎదుర్కొన్నా ఉంది, మేడం గారు నీళ్ళు నిలబడిపోతుందని ఎప్పుడు చెప్తున్నారు, కానీ ఏదైనా చేద్దామంటే చిన్నబాబు గారు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి చిన్నబాబు గారిని ఉన్నారు కాబట్టి దృష్టిలో ఏదైనా వాటర్ నిలబడిపోతుంది చిన్నబాబు గారు కొంచెం ఏదైనా ధైర్యం తీందామంటే అది చెప్పి ఒక చేద్దాం ఉద్దేశంతో వృధా కాగడం అది కూడా మీ దృష్టిలో పెడుతుంది. చెప్తే కనుక మంచి పెట్టి మేము తీసేస్తాను సార్, అది కూడా మీ దృష్టిలో పెడుతున్నాం. అదే కాకుండా ఈ సంవత్సరం 10th క్లాస్ స్టూడెంట్స్ తక్కువ మంది పాస్ అయ్యారు మన స్కూల్ నుంచి. నేను విద్యా కమిటీ చేయడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా
కానీ నెక్స్ట్ టైం అందరూ ఈ సంవత్సరం కన్నా డబుల్ రేటింగ్తో బాగా చదివి టెన్త్ క్లాస్లో మంచి ఉద్యోగం సాధించాలని మా స్కూల్ మంచి పేరు తీసుకురావాలని విద్యార్థి యుద్ధాన్ని కోరుకుంటున్నాను.